అమ్మాయిలు కూడా దే హ్యావ్ టు బి వెరీ కాన్షియస్, ఎమోషనల్గా తొందరగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు అమ్మాయిలు. సో అది కొద్దిగా వాళ్ళు కానీ ఇమోషనల్ ఇది కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు ఉమెన్ సేఫ్టీ మనం సాధించినట్టే. మీరు అమ్మాయిలకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే రిగార్డింగ్ సైబర్ సేఫ్టీ మేజర్గా ఈ సాఫ్ట్వేర్స్లో కానీ, అంటే ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడంలో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో అప్ టు డేట్ ఫొటోస్, నేను ఎక్కడున్నానని లొకేషన్ పెట్టడం కూడా కొన్నిసార్లు ఈ స్టాక్ చేయడానికి వాటికి ఒక రీజన్ అవుతుంది. ఎక్కడున్నారో ఈజీగా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, స్టాకర్స్కి కూడా. అలా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళు? నవడేస్ సైబర్ స్టాకింగ్ కూడా చాలా సీరియస్ ఇష్యూ అయిపోయింది, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అమ్మాయిలకి నేను చెప్పేది ఒకటే, బీ సేఫ్ వెన్ యువర్ ఆన్లైన్. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కానీ డోంట్ పోస్ట్ యువర్ పర్సనల్ ఫొటోస్. వాటిలో సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, ఆ సేఫ్టీ ఫీచర్స్ని కూడా మ్యాక్సిమం సేఫ్టీకి మీరు ప్రైవసీ సెట్టింగ్స్లో మ్యాక్సిమం ప్రైవసీ పెట్టుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ చూసేటట్టే మీరు వాటిని, మీ పోస్ట్లు ఏమున్నా కానీ మీరు ఓన్లీ మీకు ఇమీడియట్గా తెలిసిన ఫ్రెండ్స్, దోస్ ఫ్రెండ్స్ హూమ్ యూ క్యాన్ రికగ్నైజ్, దోస్ ఫ్రెండ్స్ హూమ్ యూ నో పర్సనల్లీ. తెలియని వాళ్ళతో అసలు ఫ్రెండ్ రిక్వెస్ట్లు అవి అయితే అసలు యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ అంతగా ఇప్పుడు నవడేస్ అదొక క్రేజ్ అయిపోయింది కదా, నాకు ఆన్లైన్ ఎంతమంది ఫాలోవర్స్, అది ఆ క్రేజ్ వదిలిపెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ క్రేజ్ ఉన్నంతకాలము మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి తప్పవు. ప్లస్ దాంతో చాలామంది డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. నా ఫ్రెండ్కి 500 మంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉన్నాయి, ఫ్రెండ్ ఫాలోవర్స్ ఉన్నాయి, ఇన్ని ఇవాళ ఒక ఫోటో పెట్టాను నాకు ఏంటి 4 లైక్స్ వచ్చినాయి, ఇంకా ఎంతసేపు దాన్నే మనం మానిటర్ చేస్తూ ఉంటాం, ఏంటి ఇంకా లైక్స్ రాలేదు ఇంకా లైక్స్ రాలేదు. సో ఇది ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా మనం తగ్గించుకోగలిగితే చాలా వరకు మనకి మెంటల్గా ముందు పీస్ఫుల్గా ఉంటాము. ప్లస్ సేఫ్టీ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అవి పెట్టుకొని, ఎవరైనా కానీ అన్నోన్ పర్సన్ మీ అకౌంట్లోకి లాగిన్ అయినప్పుడు అది మీకు ఇమీడియట్గా మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీకు వచ్చేటట్టు మీరు కానీ పెట్టుకుంటే, ఈ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము, దాని ద్వారా ఈ అమ్మాయి పోస్ట్ చేసే ఫొటోస్ అన్నీ కూడా ఆ ఫేక్ ప్రొఫైల్లో పోస్ట్ చేసి ఫ్రెండ్స్ అందరికీ అందరికీ షేర్ చేసి, ఇట్లాగా చాలా రకాల హెరాస్మెంట్స్ మిస్యూజ్ డెలిబరేట్లీ ఎవరైతే తను రిజెక్ట్ చేసిందో లేకపోతే తనంటే జెలసీ ఉన్న వాళ్ళు డెలిబరేట్గా చేస్తున్నారు ఇటువంటివన్నీ. సో అవన్నీ వాటన్నిటికీ స్కోప్ ఇవ్వకుండా ముందు అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచించుకొని సేఫ్టీ మెజర్స్ కానీ తీసుకుంటే చాలా వరకు హెరాస్మెంట్స్ తగ్గిపోతాయి. ముందు వాళ్ళకి మెంటల్ హెరాస్మెంట్ ఫస్ట్, మళ్ళీ దానికోసం సొల్యూషన్ కోసం వెతకడం సెకండ్లీ, దాని తర్వాత అక్కడ ఇక్కడ ఎక్కడ ఆన్లైన్ సెర్చ్ చేసుకోవడము ఇట్లా చాలా దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అవన్నిటి నుండి శుభ్రంగా హ్యాపీగా దే కెన్ లీడ్ అ వెరీ పీస్ఫుల్ లైఫ్ ఇఫ్ దే టేక్ ఆల్ దీస్ ప్రికాషన్.